మీరు చూస్తున్నది బెత్లహేములోని ఒక పురాతన ప్రాంతం. ఎక్కడైతే ప్రాచీన కాలంలో గొర్రెల కాపరులు తమ మందను మేపుకుంటూ ఉండగా దేవదూత వారికి ప్రత్యక్షమై దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడని వారికి చెప్పిందో ఆ ప్రాంతాన్ని చరిత్రకారులు ఈ విధంగా తీర్చిదిద్దారు. సో ఇప్పుడు మనం ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా నిర్మాణం చేశారు. గొర్రెలు ఆ పైన గొర్రెల కాపరి ఉన్నట్టుగా ఒక సాదృశ్యం చూపిస్తూ ఉన్నట్టుగా ఒక ఫౌంటైన్ నిర్మాణం కూడా జరిగింది. అది ఇక్కడ మీరు చిత్రంలో చూడొచ్చు. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. బెత్లహేములో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు నేటికీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటూ ప్రభు యొక్క చరిత్రను అధ్యయనం చేయడానికి బెత్లహేములో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాలని మీరు వీక్షించవచ్చు. అలాగే ఈ కొండ ప్రాంతంలో ఒక చర్చ్ కూడా నిర్మాణం చేశారు.
ఈ చర్చ్లో మరియా యోసేపు ఉన్నట్టుగా కొన్ని చిత్రపటాలు, బాలుడైన యేసును గూర్చి చూపిస్తూ కొన్ని చిత్రపటాలు, అంత మాత్రమే కాకుండా గొర్రెల కాపరులు దేవదూతలు ప్రత్యక్షమైనట్టుగా కొన్ని చిత్రపటాలు కూడా ఈ చర్చ్లో చేశారు.